సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీ నైజమని నారాయణ ఖేడెమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని షెడ్కార్ ఫంక్షన్లో సిర్గాపూర్, నాగలగిద్ద మండలాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీకి నిజమైన బలం కార్యకర్తలని, వారి కృషితోనే నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందన్నారు. అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించారన్నారు. గత పాలకులు నారాయణ ఖేడ్ని దోచుకొని దాచుకోవడం నేర్చుకున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందన్నారు. బీజేపీ లీడర్లు అబద్ధాలు మాట్లాడుతూ కాలం వెల్లదీస్తున్నారని, తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలకు సెంట్రల్ ఫండ్స్ ఇస్తున్నప్పుడు వారు పరిపాలిస్తున్న కర్ణాటకలో ఈ స్కీమ్స్ ఎందుకు లేవని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిర్గాపూర్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, జెడ్పీటీసీ రాఘవరెడ్డి, నాగలగిద్ద ఎంపీపీ మోతీబాయ్ రాథోడ్, జెడ్పీటీసీ రాజు రాథోడ్, మండలాల అధ్యక్షులు సంజీవ్, పండరి యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ నాయకులే పెన్షన్లు చెప్పుకొని చెప్పారు. ఎవరైనా పేదవాళ్ళు కనుక వస్తే వాళ్ళకి గెలవ చేయకుండా వీళ్ళే చెప్పారు కానీ వాళ్ళకి ఇవ్వలేదు. ఇందిరామ్మ ఇల్లు కడుతున్నామని చెప్పేసి టోటల్ నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో 28,000 ఇల్లు కట్టినట్టు రికార్డు చేసుకొని బిల్లు లేకపోయి తినిపోయిన ఘనత ఈ కాంగ్రెస్ నాయకులు. వాళ్ళు ఏం చేస్తారు? కేవలం పేద ప్రజల సొమ్ము దోసుకొంటారు, పేద ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు దోసుకొంటారు, తప్పించి పేద ప్రజలకు ఏం ప్రయోజనం? చివరికి ఉపాధి హామీ పథకం అనే పథకం పెడితే ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు, అది కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే పని చేయకూడదు, టీడీపీ వాళ్ళు ఉంటే పని చేయకూడదు, కేవలం కాంగ్రెస్ వాళ్ళే పనిచేయాలి. పనిచేసిన కాంగ్రెస్ సంబంధించిన సింపలైజర్లు కూడా వాళ్ళు పనిచేసిన డబ్బును కూడా కాంగ్రెస్ వాళ్ళు సంవత్సరాలు ఇంకపోయి వాళ్ళు ఇందాక పెట్టుకున్నారు. ఈ రకంగా నారాయణ ఖేడ్ ప్రజలను దోసుకొని అన్ని రకాలు కూడా దోసుకొని తిన్న ఘనత ఈ కాంగ్రెస్ నాయకులు. ఇరిగేషన్లో కోట్ల రూపాయలు దోసుకొని తిని ఈరోజు వాళ్ళు ఎక్కడైతే చేపట్టినో, ఈరోజు కమలాపూర్ చెరువు ఉన్నది, మొన్న 3 కోట్ల జిల్లాలు మంజూరు చేసిన కమలాపూర్ చెరువు, దాని కింద 1 ఎకరం నీళ్లు వారాయి. అట్లనే దామరిగిద్ద చెరువు ఉన్నది, కంపెనీలో తడక చెరువు ఉన్నది, ముడుకుంద చెరువు ఉన్నది, చాప్టా బీ చెరువు ఉన్నది, బాసర్ చెరువు ఉన్నాయి. ఒక్క చెరువు కింద కూడా ఆయకట్టు వండి చేయడానికి అవకాశం లేకుండా ఆ చెరువుల మీద డబ్బులు మంజూరు చేసుకొని వీళ్ళు జేబులు నింపుకున్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఇంకా కూడా కుంటలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి అప్పుడు దివంగత కృష్ణారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు వారి కుమారుని పేరు మీద, సురేష్ శెట్టి వారి తమ్ముని పేరు మీద ఎక్కడ లేని చెరువులకు కుండలకు ఒక గంపెడు మట్టి వేయకుండా కోట్లాను కోట్ల రూపాయలు తినిపోయిన ఘనత ఈ కాంగ్రెస్ వారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక ఈ 6 సంవత్సరాలు అయింది, నేను ఎమ్మెల్యే నుంచి వాళ్ళకి ఏం అబ్బుతలేదు. మళ్ళీ అబద్ధాలు చెప్తాం, ప్రజలకు మోసం చేద్దాం, అధికారంలోకి వద్దాం, వాళ్ళ ఈపు వాళ్ళబడదామని ఆలోచన వస్తుంది. ఏ ఒక్క తాండ, ఏ ఒక్క గ్రామంలో ఎన్ని స్కీమ్స్ పెట్టినా, ఎన్ఎంపీ స్కీమ్ కానీ, బోరత ఫేస్ 1 కానీ, బోరత ఫేస్ 2 కానీ, ఇవన్నీ పెట్టి నీళ్ళు తాగిపిస్తామని చెప్పేసి ఆర్భాటం చేసి ఇనాగరేషన్ చేసింది కానీ ఒక్క గ్రామానికైనా మంచి నీళ్ళు అందించిన ఘనత ఈ కాంగ్రెస్ వాళ్ళకి లేదని చెప్పేసి మీ అందరికీ తెలుసు. నారాయణ ఖేడ్ పట్టణం, ఇంత పెద్ద పట్టణం, నారాయణ ఖేడ్ పట్టణానికి 15 రోజులు ఒక్కసారి కూడా నీళ్ళు వచ్చేది. నేను చెప్పేది సంపద నీళ్ళు వచ్చే మాట మాట్లాడుతున్నా, ఇంటింటికి నేను ఇచ్చే మాట ఏదో గంగా కలుసుకోవాలి, అదే నేను ఇచ్చిందే చేసేది లేదు కదా. సంపదకు నీళ్ళు రావాలంటే 15 రోజులకు ఒకసారి సంపదంలో నీళ్ళు వచ్చే పరిస్థితి గతంలో లేకుండా. పక్కనే సింగూరు ప్రాజెక్టు ఉంది, సింగూరు ప్రాజెక్టు నుంచి నీళ్లు నింపి చేసుకొని మన రైతులందరూ కూడా సాగునీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, తాగునీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ తాగునీరు ఇవ్వలేదు, సాగునీరు ఇచ్చే కొరకని ఆలోచన లేదు. ఈరోజు నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అక్కడ మనం డిప్యూ ద్వారా పెద్దారెడ్డిపేట కానీ, గూడూరు కానీ, ఆ స్కీమ్ వేరే స్కీమ్స్ గూడూరు బోరంచం అన్నీ కూడా రిజర్వేట్ చేసి ఈరోజు ఇంటింటికి నీళ్ళు అందిస్తున్న ఘనత, ప్రతి తాండాకు ప్రతి ఇంటికి నీళ్ళు అందిస్తున్న ఘనత ఈరోజు టీఆర్ఎస్ పార్టీని చెప్పేసి మీరు కంపేర్ చేసుకున్నారు. నక్కకు నాగలోకం తేడా మాకు మీకు, మేమేమో నాగలోకం నుండి మీరు నక్కలు దోసుకొచ్చి నక్కలు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ నాయకులకు నేను సవాల్ విసురుతున్నాను.
ఘోరాతి ఘోరంగా రోడ్లు నాణ్యత లేని రోడ్లు వేసి మొత్తం డబ్బులు కాజేసి రోడ్లన్నీ మన పనికి రాకుండా చేశారు. మా టీఆర్ఎల్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25 కోట్ల రూపాయలతోని బీటీ ఇన్వెస్ట్ మంజూరు చేస్తే అవి కూడా టెండర్లు తీసుకొని దోషమని చెప్పి ఆ రోడ్లు కూడా నాశనం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుస్తున్నా. తాండాల విషయానికి వస్తే, గ్రామ పంచాయతీల విషయానికి వస్తే, మొన్న ఒక మూర్ఖుడు మాట్లాడిన దొరకదా. మా నాయన అధికారంలో ఉన్నప్పుడు మేము 23 గ్రామ పంచాయతీలు చేసామని మాట్లాడు. వాళ్ళ చరిత్ర మొత్తం కలిపి వాళ్ళు 23 గ్రామ పంచాయతీలు చేస్తే 50 సంవత్సరాల చరిత్రలో నాకు అవకాశం దొరకమనే మొట్టమొదటి 2.5 సంవత్సరాలనే నారాయణఖేడ్లో పరిపాలన ప్రజల వద్దకు చేరాలని చెప్పేసి 93 గ్రామ పంచాయతీలు చేసిన, 54 కన్నా గ్రామ పంచాయతీలు చేసిన, 39 మన గ్రామాలకు సంబంధించిన గ్రామ పంచాయతీలు చేసిన, ఈ రకంగా 93 గ్రామ పంచాయతీలు చేసిన దుర్మార్గులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క మండలం కూడా ఏర్పాటు చేయలేదు. చేయకపోగా ఆ మండలం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మోసం చేసి శ్రీకాకుళం మండలానికి సంబంధించిన 30 ఏళ్ళ దాకా వాళ్ళకి మభ్యపెట్టి వాళ్ళ ఓటు తీసుకున్నారు. ఈరోజు హైకోర్టు ఉన్నది, ఈరోజు సుప్రీంకోర్టు ఉన్నది. బిడ్డ మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఎమ్మెల్యే మీరే ఉండి, ఎంపీ మీరే ఉండి, మరి మండలం ఎందుకు చేయలేదని చెప్పేసి ఆ దుర్మార్గంలో కడుతున్నాను. శ్రీకాకుళం మండలం ఎందుకు చేయలేదు, మరి నేను శ్రీకాకుళం మండలం చేద్దామని వాళ్ళకు ఎన్నో ఏళ్ళ నుంచి మభ్యపెట్టి మోసం చేశారు. వాళ్ళకు న్యాయం చేద్దామంటే తడకలు వాళ్ళు వేసి తడకలు వాళ్ళతో ధర్నా చేయించు. అంటే శ్రీకాకుళం వద్దు మనం తడకలకు ఇవ్వాలి, మరి శ్రీకాకుళంకి ఎందుకు వద్దని అది కూడా చెప్పాలి. తడకలకు ఇవ్వాలని చెప్పేసి తడకలు వాళ్ళని అడుగుతున్నారు. అది వాళ్ళని అడగడం న్యాయమైన కోరికే. తప్పకుండా తడకలు మండలం నేను త్వరలో చేయబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొత్తగా 3 మండలాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇదివరకే నాగిలిగిద్ద 1, సిర్గాపూర్ 1, నిజాంపేట్ 1, మరి రేపు మాపు తర్కల్ మండలం కూడా మేము ఏర్పాటు చేయాలి. ఈరోజు అక్కడ మండలం మేము ఏర్పాటు చేస్తాం, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి నిన్న మొన్న కాంగ్రెస్ నాయకుడు పోయి మాట్లాడాడు. నేను అడుగుతున్న నాయకునికి మీ నాయన ఎమ్మెల్యే అక్కడ ఎవడైతే ఇప్పుడు పండరి నాయక ఉన్నాడో దానికి మండల సాధన కమిటీ ఆయన అప్పుడు ఎంపీపీ, మరి మీ తాత ఆయన మీద బాగారెడ్డి సాబ్ ఎంపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే, కేంద్రం మీదే. మరి ఆ రోజు మీకు అధికారంలో ఉన్నప్పుడు ఈ మండలం విషయం ఎందుకు జ్ఞాపకం రాలేదు అని పండర నాయక అడుగుతున్నా, పోయి సాంఘీభావం తెలిపిన ఈ పనికిమాలిన మనుషులు కూడా నేను అడుగుతున్నా. ఈ రకంగా మాట్లాడడం మాకు ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ రకం ప్రజలు మభ్యపెట్టే కొరకని వాళ్ళు ఆలోచన చేస్తుందని చెప్పేసి ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా మూడు ఎట్లా మాట్లాడుతున్నంటే మా దయా దాక్షిణ్యాల వల్లనే ఎమ్మెల్యే అయ్యండి అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎవరి దయాదాక్షిణ్యాల ఎమ్మెల్యే అయినా మీరు కొద్దిగా ఆలోచించుకోవాలి. ఆ రోజు జైపాల్ రెడ్డి కొద్దిగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఎమ్మెల్యేగా కొనసాగలిగారు. తర్వాత మా ఇద్దరి మధ్యన విభేదాల మూలంగానే మీరు ఎమ్మెల్యేగా కొనసాగలిగారు. తర్వాత నేను విజయపాల్ రెడ్డి వేరు వేరుగా నిలబడ్డా కానీ కూడా నువ్వు కాంగ్రెస్ నుంచి ఒక్కనే నిలబడ్డా కూడా మేము ఎమ్మెల్యే. ఇంకో మాట చెప్తాడు, నాకు కేసీఆర్ సార్ టికెట్ ఇస్తాన్నాడు, నీ ఇంటికి వచ్చి కేసీఆర్ సార్ టికెట్ ఇస్తాన్నాడు. ఇట్లాంటి పచ్చి అబద్ధాలు చెప్తాడు. వారే గట్టు రామచంద్రుడు అనే వ్యక్తితోని ఓడిపోయిన పిల్లగాడు ఉన్నాడు, తండ్రి చనిపోయాడు, బాధపడుతుండు, ఆయనకు టికెట్ ఇవ్వండి సార్ ఇంకొకసారి అని చెప్పేసి గట్టు రామచంద్రుడు పోయి మన హరీశ్రావు సార్కి కేసీఆర్ సార్కి అడిగితే కేసీఆర్ సార్ చెప్పిండు, లేదంటే నేను భూపాల్ రెడ్డి నా కొరకు అని కష్టపడుతుండు, భూపాల్ రెడ్డికి టికెట్ ఇస్తాడు, నన్ను గెలిపించింది, నా మీద దయాదీక్షను పెట్టింది నా కార్యకర్తలు, నారాయణ ప్రజలు కానీ ఈ దుర్మార్గం కాదని చెప్పేసి తెలియజేసింది. ఆ దుర్మార్గం కావస్తే ఆ ఎంపీపీ కొనసాగే కొరకు అని భిక్ష వేసింది. నేను మన తర్వాత ఎంపీపీని తీసేద్దామనుకున్నాం. మొత్తం ఉన్న ఎంపీడీసీలు 75% టీఆర్ఎస్ వైపు వచ్చారు. వచ్చిన తర్వాత ఎంపీపీ తీసేద్దామంటే అదే గట్టు రామచంద్రుడు ద్వారా మొన్ననే తల్లి చనిపోయారు, తర్వాత
ఎమ్మెల్యే ఓడిపోయి మరి ఈ పని కూడా తీసేస్తే మాకు ఇచ్చా లేకుండా అయితే అని చెప్పి పోయి పట్టినాడితే మా హరీష్ రావు సార్ అన్నాడు మోదీ భూపాలను ఎంపీ కూడా వదిలి పెట్టేసి అంటే ఆ ఎంపీగా ఇంకా 2 సంవత్సరాలు కొనసాగడానికి అవకాశం కలిగింది. ఆ తర్వాత మీరందరూ కూడా విన్నారు మొన్న ఎంపీ ఎలక్షన్ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీలోకి వస్తా అని చెప్పేసి బదిలాడు. నేను చెప్పిన కేటీఆర్ సార్ అడిగాడు అరే వాడు మంచి మనిషి కాదు సార్ ఆ డేంజర్ మనిషి అన్నాడు ఎప్పుడు ఏం చేస్తారో ఏ ఎవరిని చంపుతారో ఎవరికి ఏం చేస్తారో ఏ పార్టీకి ఏ పార్టీకి గుర్తారో తెలియదు మనకు వద్దే వద్ద అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుసు కదా బీజేపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి వద్దామని ప్రయత్నం చేశారు. ఏదన్నా పోస్ట్ టీఆర్ఎస్లోకి వస్తాను బతిరాన్ని మేము రానియకుండా పంపిస్తే ఈరోజు కాంగ్రెస్లో పోయి కాంగ్రెస్లో పనిచేస్తాం. రేపటి కూడా ఎటు పోతారో ఏం చేస్తారో అసలు సంగతి రానికే తెలియాలి ఇంకొకరికి అర్థం కాదు. ఈ రకంగా సిగ్గు శరం ఉంటే లచ్చ ఉంటే వాళ్ళు నారాయణకేడ్ మండలం ఎంపీగా ఉన్న సందర్భంలో వాళ్ళకు 11,000 ఓట్లు నీడొచ్చినాయి. నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు 2016లో 17,000 ఓట్ల నీళ్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఆయనకు ఏమైనా నైతిక విలువలు ఉంటే ఆ రోజే ఎంపీ పోస్టుకు రాజీనామా చేయాలి. సిగ్గు తప్పిన లెక్కలు లేదు కాంగ్రెస్ వాళ్ళకి పూర్తిగా సిగ్గు తప్పిన లెక్కలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఒక మండలి నారాయణకే మండలి సంగతి చెప్తున్నా మొత్తం కాన్సెప్ట్ సినిమాలో హరీష్ రావు సార్ పేరు చెప్తున్నాం. ఎస్ మా పార్టీ నాయకుడు మా ప్రకారం వచ్చారు పని చేశారు నన్ను గెలిపించే కృషి చేశారు అది వాళ్ళ బాధ్యత పార్టీ బాధ్యత కాబట్టి పార్టీ వచ్చి నా కొరకు పనిచేసింది. నువ్వు ఇన్నేళ్ళు పని చేస్తుంది నీకు ఎంపీపీ ఇస్తుంది నారాయణకేడు సెక్యూరిటీ ఇస్తుంది 15 రాజకీయ చరిత్ర ఉంది నీ మండలం 2 దఫాల పోటీ చేస్తే 2 దఫాల 17,000 ఒకసారి 15,000 ఒకసారి మైనస్ అయ్యి నువ్వు ఓడిపోయావు ఇంకా నీకు సిగ్గు శరం లేకుండా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను ఆ కాంగ్రెస్ నాయకుడిని హెచ్చరిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. ఇక ఆయన మాట్లాడుకున్నాను మొన్న నాగరికత మండలం మీటింగ్ పెట్టాడు భూపాలరెడ్డిని అయ్యే దాగి రా కళ్యాణ లక్ష్మిని ఇస్తారేమో అన్నాడు. నేనైతే కళ్యాణ లక్ష్మిని అందరికి ఇస్తున్నా ఆయన నేను అధికారంలో లేకపోతే ఆయన బిడ్డ పెళ్లి చేశాడు 2 ఏళ్ల కింద ఈ కళ్యాణ లక్ష్మి తీసుకుందామని ఆలోచన చేసిండేమో భూపాల దగ్గర కొంత సంతకం పెట్టడం భయంతో ఆ నోట ఆ మాట వచ్చిందేమో అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. నారాయణకేడ మూడ ఆయన పేరు మూడ వాళ్ళ కార్యకర్త ఉన్నాడు మూడ సాయిలు క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. శంకరంపేట మండలంలో జనార్దన్ అన్నాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఆయన క్యాంప్ ఆఫీస్కి వచ్చి కళ్యాణ లక్ష్మి తీసుకెళ్ళాడు. సంజయపేటలో వాళ్ళ సర్పంచ్ ఉన్నాడు నర్సింహ్లో నర్సింహ్లో ఇంట్లో పోయి వాళ్ళ ఇంట్లో పోయి కళ్యాణ లక్ష్మి చెక్కిచ్చాడు. దీని ఎవరికి ఇస్తారు నేను అందరికి ఇస్తున్నా రాందేవులకు సంజయ్ రెడ్డి బిడ్డ పెళ్ళి అయితే రావడం రాలేదు శేఖర్ బిడ్డ పెళ్ళి అయితే ఇక్కడ రాలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళకి రాలేదు కాబట్టి ఎవరికి ఇవ్వలేదని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అది బిడ్డ మీ డ్రైవర్ కడుగుండి ఈసారి డ్రైవర్ కడుగుమాను ఆయనకు వాళ్ళు దవకాల్లో పడితే వాళ్ళకి ఎవరు సీఎం రిలీఫ్ ఇచ్చి ఆదుకున్నది ఎవరు అడుగుమాను చెప్తాడు. మీ ఇంట్లో వంట చేస్తాను కాదు సీఎం రిలీఫ్ ఇచ్చి ఎవరు ఆదుకున్నారంటే వాళ్ళు చెప్తారు. మీ వీరి హయాంలో మీ హయాంలో మీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకొని సీఎం రిలీఫ్ ఫండ్లలో కూడా బయట చెక్కులు ఇచ్చి తోసుకొని తిన్నారు కానీ ఇక్కడ నారాయణగారి ప్రజలకు ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కూడా వేయలేదు కనీసం మీ ఇంట్లో పని చేస్తావు కూడా మీరు చేయలేదని చెప్పేసి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2 దఫాలు గెలిచిన తర్వాత 2,305 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చారు. 2,305 నారాయణగారు ఎవరైతే ప్రజలు డబ్బు లేక ఇబ్బంది పడి హాస్పిటల్లో పడితే 2,305 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చిన మీరు ఏ పథకంలైనా మీరు దోషగా తినడమే తప్పించి ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదు. ఆ దోషగా తినడం బంద్ అవుతుందని ఈరోజు మీరు తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ముందుకు నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇక రాములు నాయకుడు ఆయన ఏ గోర్మార్టీ ప్లస్ మైనార్టీ ఇదిగోటు మెజారిటీ నాకు టికెట్ ఈసారి నేను గెలుస్తాను. ఈరోజు ఏమైంది నా ఇంకోటి గోర్మార్టీ లేదు నా ఇంకోటి మైనార్టీ లేదు ఏ మైనార్టీ లేదు గోర్మార్టీ లేదు సార్ లేదు. మీ ఇద్దరికి నేను హనుమంతులాగా పనిచేస్తా ఒకరి నా ఈ కొడి పూజ మీద ఎత్తుకుంటా ఒకరి నిర్మ పూజ మీద ఎత్తుకుంటా అని మాట్లాడుతున్నాం. అదే రాము నాయకు 2018 కంటే ముందుగా ఏం మాట్లాడాడు 3 కుటుంబాలు ఈ 3 కుటుంబాలను తండ్రి కొట్టాలి
మన గరీబ్ వాళ్ళకి ఎమ్మెల్యే కావాలి అని మాట్లాడినోడు ఈ రోజు వాళ్ళ సంఖ నాకుండా వాళ్ళు ఎవరు తిరుగుతుందని చెప్తే నీకు దమ్ముంటే నీకు ప్రజల అభిమానం ప్రజలు మీద నీకు విశ్వాసం ఉంటే నీ కోరుకునే నమ్మకుంటే నువ్వు ఈ రోజు వచ్చి కాంటర్ చేయు నీ శక్తి ఏముందో నిరూపించుకోవాలని చెప్పేసి ఈ రామన్నాయి నువ్వే గెలవడం ఇద్దరు అడిగి గెలిపిస్తావు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ నాడు గెలిపిస్తావు నీవే నీకు నమ్మకం ఉంటే నువ్వే అదే కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకుందా మా పార్టీ సస్పెండ్ చేసేది కాంగ్రెస్ లో పోయినా నీ బలం మీద నిరూపించుకోవాలని చెప్పేసి రామన్ నాయకుడు సారీ చేస్తున్నా చెప్పేసి. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.